हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ఈ వీడియో వచ్చేసి మనకైతే సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కానీ, పీజీ వాళ్ళు కానీ, లేకపోతే ఎంఏ వాళ్ళు, సోషల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ, ఏమైనా సర్టిఫికెట్స్ కానీ, లేకపోతే మార్క్స్ మెమోస్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ కానీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, అంటే మనం కాలేజ్కి వెళ్లకుండా మనం ఆన్లైన్లో ఉండి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। సో వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా వినండి। మీకైతే ఈజీ ప్రాసెస్ అయితే సో చాలామంది తెలియదు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు। సో మన ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో మీరు అక్కడ స్కిప్ చేయకండి, వీడియో అన్నవరకు చూడండి, మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి। సో వీడియో అన్నవరకు చూడండి। సో మనం అయితే ముందు గూగుల్లోకి వెళ్ళాలి। గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం అయితే ఇక్కడైతే సెర్చ్ చేయాలి ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ, ఎక్కడైతే నేను సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు। ఆల్రెడీ ఇక్కడ నేను చూసాను ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ మనం అయితే అప్లై చేశాను, ఆల్రెడీ ఒక సైట్ అయితే ఓపెన్ చేశాను నేనైతే। సో మనం ఎలా సెర్చ్ చేయగానే ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికేట్ సప్లై ఆన్లైన్ కొట్టగానే మనకైతే ఎలా సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్। సో మనం దాంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ అయితే। సో దీంట్లో అయితే మనం అయితే వెళ్దాం। సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। సో ఎలాగ ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ, సో వాళ్ళ మెయిన్ పేజ్ అయితే ఇదైతే మనకైతే ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ఉంటుంది। సో అదేవిధంగా అప్లికేషన్ ఫర్ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ జెన్యున్ వెరిఫికేషన్ అయితే మనకి ఎక్కడైతే దొరుకుతుంది కాబట్టి। సో ఇక్కడ మీరు చూస్తున్నా మీకు కనిపిస్తుంది కదా, సో మనం ఎక్కడి నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు। ఎక్కడైతే సెలెక్ట్ పర్పస్ అని అడుగుతున్నారన్నమాట, అంటే మీకు ఎటువంటి సర్టిఫికేట్ కావాలో ఎక్కడైతే మనకు అడుగుతున్నారో, మార్క్స్ డూప్లికేట్ కానీ, మార్క్స్ ట్రిప్లికేట్ కానీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ డూప్లికేటు ట్రిప్లికేటు। సో అదేవిధంగా మనకి ఇక్కడ కన్సోలేటెడ్ మార్క్స్ కానీ, ఒరిజినల్ డిగ్రీ కానీ, ఒరిజినల్ డిగ్రీ మొత్తం అన్ని మనకి ఎక్కడైతే ఉన్నాయి। సో ఒక్కోటి మనకి ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే పిహెచ్డి ఎంపీహెచ్ వాళ్ళకి కూడా అయితే మనకైతే ఉంది। సో మైగ్రేషన్ సర్టిఫికేట్, చాలా సర్టిఫికేట్లు అయితే మనకైతే ఇక్కడ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ట్రాన్స్క్రిప్ట్ కానీ, లేకపోతే చేంజెస్ ఆఫ్ కాలేజు, సో చాలా సర్టిఫికేట్లు అయితే మనకైతే ఉన్నాయి, నేమ్ కరెక్షన్, మీడియం సర్టిఫికేట్, ర్యాంక్ సర్టిఫికేట్। సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అయితే మనకి ఎక్కడైతే ఉన్నాయి। సో మనం ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎక్కడైతే ఓడి అయితే సెలెక్ట్ చేస్తాను, ఒరిజినల్ డిగ్రీ హైటెక్ అని సెర్చ్ చేస్తున్నాను। సో మనం ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ మీద క్లిక్ చేయగానే మనకైతే, సో ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్కడైతే ఫీజు అయితే చూపిస్తుంది మనకైతే, అమౌంట్ అయితే మనం అయితే కన్ఫర్మ్, మనం ఆన్లైన్లో ఏది అప్లై చేసినా కంపల్సరీ మనం అయితే ఎగ్జామ్ అమౌంట్ అయితే పే చేయాలి। సో అన్నిటికి ఒకేలా ఉండదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ సపరేట్గా ఉంటుంది, మార్క్స్ మెమోస్ సపరేట్గా ఉంటుంది। సో దానికి ఏం కావాలో అయితే మనకి ఎక్కడైతే ఇచ్చినారో ఆ ఫీజు వచ్చి అయితే మనకైతే 1200 వచ్చి ప్లస్ మళ్ళీ 200 పర్ ఎవరీ బిలిటెడ్ ఇయర్ అని ఉంది, అంటే మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2022 కావాలనుకో 1200 ప్లస్ 200, ఇన్ కేస్ ఆఫ్ మీరు 2021 కావాలితే ప్లస్ 400 అలాగా ఉంటుందన్నమాట। సో 2020 అయితే 200 ఎక్స్ట్రా అవుద్ది, సో అలాగైతే మనకి పర్ ఎవరీ బిలిటెడ్ ఇయర్ అయితే మనకి ఎక్కడైతే ఉంది ప్లస్ 200 అని, నార్మల్ ఫీజు అయితే 1200। సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా అయితే అడుగుతున్నారు వీళ్ళైతే। సో డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మనకైతే ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్, అంటే ఈ మధ్యకాలంలో తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కానీ, అదొకటి, నెక్స్ట్ వచ్చి 10th క్లాస్ సర్టిఫికెట్టు, నెక్స్ట్ అదేవిధంగా ఆల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్, అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్ సర్టిఫికెట్ కావాలితే మనకి ఆల్రెడీ కాల్ చేస్తారు కదా మార్క్స్ మెమోస్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, సో ఆ మార్క్స్ మెమోస్ అయితే మొత్తం అన్నీ ఉండాలి మనకైతే, జిరాక్స్ కాపీస్ అన్నమాట, ఒరిజినల్ కాదు జిరాక్స్ కాపీస్ మనకైతే ఉండాలి। అదేవిధంగా మనకి ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఉండాలన్నమాట, మనకి ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్ రాకముందు కాలేజీలో ప్రొవిజనల్ ఇస్తారు అందరికీ తెలుసు కదా, సో ఆ జిరాక్స్ అయితే ఉండాలి, మొత్తం 6 సెంబల్ జిరాక్స్లో ఉండాలి, నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా ఉండాలి। సో ఇక్కడైతే మనకైతే ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో అదేవిధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ కోర్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నమాట, అంటే మీరు బీఏ, బీఎస్సీ, బీఎంఏ చూసుకొచ్చి, నేను బీఎస్సీ సెలెక్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్కి, సో బీఎస్సీ సెలెక్ట్ చేస్తాను। సో అదేవిధంగా మనకి ఇక్కడ కాలేజ్ అని అడుగుతుంది, సో ఇక్కడ చాలా కాలేజీలు అయితే ఉంటుంది, సో మీ కాలేజీని ఎదుక్కొని మీరు చాలా కాలేజీలు ఉంటాయి కదా ఆంధ్ర యూనివర్సిటీ, సో దానివల్ల మీరు ఏ కాలేజో మీరు చూసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో గాయత్రి డిగ్రీ కాలేజ్ పెడుతున్నాను ఎక్కడైతేని, సో అంటే ఎగ్జాంపుల్ పెడుతున్నాను గాయత్రి డిగ్రీ కాలేజ్, సో మీ కాలేజ్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు ఏదో పెట్టాలి। సో అదేవిధంగా సెలెక్ట్ మంత్ ఆఫ్ పాసింగ్, అంటే మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, దానికన్నా ఎగ్జాంపుల్ ముందు మీరు చెప్పాలంటే సెలెక్ట్ ఇయర్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు చెప్పాలంటే ప్రజెంట్ ఎగ్జాంపుల్కి 2021 తీసుకోవచ్చు మనం అయితే, అంటే లాస్ట్ ఇయర్ పాస్ అయ్యాము మనం। సో అదేవిధంగా ఏ మంత్లో పాస్ అయ్యారంటే మనకి లాస్ట్, అంటే మీకు ఆ లాస్ట్ ఆ ఇయర్లో మీ లాస్ట్ రాసిన సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయో అది మన ఇయర్ ఆఫ్ మంత్ అయితే, సో మనం ఇక్కడైతే నవంబర్ సెట్ చేసుకున్నాం, మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో మీకు తెలుసు కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయో దాన్ని బట్టి మీరు చూసుకోండి। సో అదేవిధంగా
ఇంకెక్కడ చూసుకున్నట్టయితే మీరైతే సెలెక్టెడ్ అడ్మిట్ ఇయర్ అయితే మనకి ఎక్కడైతే ఉంటుంది. సో అంటే ఐ మీన్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, సో ఇదైతే మనకి ఎక్కడైతే ఉంటుంది. సో 2017 మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనకి తత్కాల్ అంటే వితిన్ 4 to 5 డేస్లో మనకైతే వస్తుంది తత్కాల్ అయితే. ఒకవేళ తత్కాల్ కూడా తత్కాల్ వల్ల ఏంటంటే మనకు ఇప్పుడు తత్కాల్ వల్ల ఎక్కువ అమౌంట్ అవుతుంది, ప్లస్ మళ్ళీ వచ్చి సర్టిఫికేట్ త్వరగా వ్యాగింగ్ వస్తుంది అన్నమాట వితిన్ 1 వీక్లో. ఈ నార్మల్ 1200 కట్టడం వల్ల ఏంటంటే లేట్ అవుద్ది అన్నమాట, అంటే వితిన్ మినిమం 2 వీక్స్ అయితే పడుతుంది. మన ఇంటర్ అడ్రస్కి అయితే ఇదైతే వస్తుంది కాబట్టి చూసుకోండి మీరైతే. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే కాలిక్యులేటర్ ఫీజే మనకి ఎక్కడైతే ఉంది కనిపిస్తుంది. మొత్తం 1200 ఫీజ్ అయితే మనం చూపిస్తుంది, ఎందుకంటే మనం 2021 పెట్టాం కాబట్టి. ఇన్ కేస్ ఆఫ్ 2020 పెడితే మనకైతే ఫీజ్ అయితే పెరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ కంటిన్యూ చేసినట్టయితే ఆర్ యూ షూర్ ద అమౌంట్ పే అని వస్తుంది. సో అందాక ఇక్కడ మనం అమౌంట్ పే చేస్తామని చెప్పగానే మనకి ఇక్కడైతే వస్తుంది అన్నమాట, అంటే మీకు ఏ సర్టిఫికేట్ కావాలి, నెక్స్ట్ వచ్చి మీ కోర్స్ ఏంటి, అదేవిధంగా మీ కాలేజ్ నేము, నెక్స్ట్ వచ్చి తత్కాల్ అప్లికేషన్ కాదా, అయితే ఓకే మీకు వేగంగా కావాలంటే ఎస్ కొట్టండి లేకపోతే నో కొట్టండి. అదేవిధంగా ఫీజ్ అమౌంట్ మనకి ఎక్కడైతే ఉంటుంది, సో దాని బట్టి మీరు చూసుకోండి ఫీజ్ అమౌంట్ అయితే మీకు ఎక్కడైతే ఉంటుంది కదా. సో ఫీజ్ అమౌంట్ అయితే మనకైతే ఇక్కడ 1200 రూపీస్ అని చూపిస్తున్నారు. సో అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎక్కడైతే మనకైతే వాళ్ళు ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, 10th క్లాస్ మార్క్స్ కావాలి, ఆల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కావాలి, అదేవిధంగా ప్రొవిజనల్ మార్క్స్ సర్టిఫికేట్, ఎగ్జామ్ జెరాక్స్ కాపీ కావాలి మనకి ఇక్కడైతే. సో అదేవిధంగా మనకి ఇక్కడైతే డాక్యుమెంట్ టైప్ అడుగుతుందన్నమాట, అంటే ఎలాగ అప్లోడ్ చేయాలంటే మనం అయితే ఒకవేళ సపోజ్ 10th మార్క్ ఇంటర్మీడియట్ మార్క్స్ అప్లై చేసుకో, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లై చేసుకో, సో దాని సర్టిఫికేట్ అయితే మనం ఎక్కడైతే అప్లోడ్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్ అంటుంది కదా. సో అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ కొట్టగానే మీకైతే నెక్స్ట్, ఒకవేళ నెక్స్ట్ చేస్తే తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అన్నమాట, అంటే మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అంటే ఎస్ఎస్సీ ఎలాగ ఉందో అలాగే ఇక్కడ ఎంటర్ చేయండి, సంథింగ్ మీ పేరు ఏది ఉందో మీ ఇంటి సర్ నేమ్తో సహా మొత్తం ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ ఈమెయిల్ ఐడి, అడ్రస్ కూడా జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే అడ్రస్కే వస్తుంది మీ డెలివరీ అయితే. సో మీ సర్టిఫికేట్ ఏమైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ అయితే మీ ఇంటికే వస్తుంది కాబట్టి, సో ప్రతిదీ డీటెయిల్గా ఇవ్వండి, మీ పిన్ కోడ్, మీ స్టేటు, మీ కంట్రీ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి అన్నమాట ఇక్కడ. సో ఎక్కడైతే నేను ఎంటీగా ఉంచానమాట, ఒకవేళ ఇవన్నీ మీరు ఫిల్ చేసినట్టయితే మీకైతే డెఫినెట్లీ నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట, ఐ మీన్ అక్కడ ఫీజు ఏదో కట్టాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ అన్నది మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేకపోతే యూపీఐ ద్వారా అయితే మనం పే చేయవచ్చు. సో వన్స్ పేమెంట్ అయిన తర్వాత మనకైతే ఐడి అయితే వస్తుంది అన్నమాట, సో దాన్ని బట్టి మనం ట్రాక్ చేసుకోవచ్చు అనుకుంటా ఐ థింక్. సో దాన్ని బట్టి మీకైతే ఇంటికి వితిన్ చెప్పారు కదా తత్కాల్ అయితే వితిన్ 1 వీక్లో అయితే వస్తుంది, ఒకవేళ నాన్ తత్కాల్ అయితే వితిన్ 12 డేస్ కానీ వితిన్ 2 వీక్స్లో అయితే మనకైతే ఇంటికి వస్తుంది సర్టిఫికేట్ అయితే. సో ఇదైతే మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఒక మార్క్ లిస్ట్ కావాలన్నా సరే మొత్తం ఓడి ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలన్నా సరే ఇలాగే అప్లోడ్ చేసుకోవాలి, ఇదే ప్రాసెస్ ప్రతిదానికి. లేదు ఇవన్నీ మనకి ఎందుకనుకుంటే శుభ్రం అంటే మీరు కాలేజ్కి వెళ్తే కాలేజీలో మనకైతే ఇస్తారు, కాకపోతే కాలేజీలో అయితే టైం పడుతుంది అన్నమాట ఒరిజినల్ సర్టిఫికేట్ రావడానికి, మినిమం 1 ఇయర్ అయితే టైం పడుతుంది కాలేజీలో సర్టిఫికేట్ రావడానికి అయితే. సో ఏదైనా సరే టైం టేకిన్ ప్రాసెస్, సో దాన్ని బట్టి మీరు ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే మనీ టేకిన్ ప్రాసెస్ అన్నమాట, మనీ పే చేస్తే మనకైతే సర్టిఫికేట్స్ అయితే మనకు వస్తాయి. సో చాలామంది జాబ్ పర్పస్ వాళ్ళ సర్టిఫికేట్లు కావాలంటే వేగంగా అప్లై చేసుకుంటారు దీంట్లోని, సో సర్టిఫికేట్లు అయితే వాళ్ళకి వేగంగా వస్తుంది. సో ఇదైతే మనకైతే మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, మీకైతే వీడియో అర్థమైతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఎంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, నేను డెఫినెట్లీ మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ఇంకే ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కింద కామెంట్లు అడగండి, నేను డెఫినెట్లీ మీకైతే ఆన్సర్ చేస్తాను. ఓపెన్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.